ఫైనల్గా 19 లోక్సభ ఎన్నికల ముందు 1 మంత్ 1.5 మంత్ ఆ రిజల్ట్ వచ్చాకైతే నన్ను నా మీద పిచ్చి ప్రెషర్ పెరిగిపోయింది. ఏంద్రా నాయన మీకు వచ్చింది 90,000 ఓట్లు బీజేపీకి, 5,60,000 టీఆర్ఎస్, 3.5 లక్షలు కాంగ్రెస్. నువ్వు కాంగ్రెస్ టికెట్ మీద నిలబడరా, 3.5 లక్ష దాటితే అక్కడ నుంచి 1 లక్ష తెచ్చుకుంటే గెలిచిపోతావు, నీకు 90,000 ఎక్కడ, 5,60,000 ఎక్కడ అని ఒకటే నా మీద ప్రెషరు. నేను ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వెళ్ళిపోయాను, ఈ ప్రెషర్ తట్టుకోలేక ఓ 10 రోజులు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక వచ్చి మళ్ళీ సంక్రాంతి తర్వాత మళ్ళీ నా మొదలు నేను పని మొదలు పెట్టుకున్నాను. నేను నాన్న నేను వచ్చింది మోడీ గారి కోసం, నిల్చుంటే మోడీ టికెట్ మీద నిల్చుంటా, లేకపోతే నాకు పెద్ద నిల్చోవాలని పెద్ద ఇదేం లేదు, టికెట్ ఇస్తే నిల్చుంటా లేకపోతే వద్దు. కానీ కాంగ్రెస్ మాత్రం నా వల్ల కాదు. కాంగ్రెస్ నిలబడే అంటే 2009లో నువ్వే ఇచ్చేవాడు కదా టికెట్. ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఎంపీ చేసుకున్నారు 2004లో. 2009లో రాజశేఖర్ రెడ్డి ఆయనకు టికెట్ ఇద్దరు, నాన్నగారు పోనీ బీసీ అని మా ఆయన ఇచ్చిండ్రు. అప్పుడే నాకు నా సలహాలు ఇచ్చేవాళ్ళు అందరు ఇచ్చారు. అవును, ఇంట్లో టికెట్ అది అవ్వలేదు కదా. ప్లస్ సోనియా గాంధీ గారు కూడా జర గిల్టీ ఫీలింగ్లో ఉండే, ఆయన పోర్ట్ఫోలియో ఇప్పలేకపోయినాము, న్యాయం లేక చేయము, కొడుక్కో టికెట్ ఇచ్చేసేది ఇచ్చేసేది కరెక్ట్. అది ఎట్లా ఉండేదో తెలియదులే ఇప్పుడు ఇట్లా. అప్పుడు కాంగ్రెస్ వేవే కదా సార్, 2009లో కూడా కాంగ్రెస్ పెరిగినాయి సీట్లు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో 3 పార్టీలు, మీరు బీజేపీ, టెక్నికల్గా మీ అన్నయ్య ఏమో జాయిన్ అయ్యారు, ఆయన తెలియదు, నేను కాంగ్రెస్ అంటారు మరి తెలియదు, ఆయన ఏదాం అనుకొని పోయినట్టున్నారు. మా నాన్నగారు కూడా టీఆర్ఎస్లో ఉండరు, టీఆర్ఎస్లో లేరు ఉండేదేమన్నా ఆయన, ఆయన అసలు ఆయన వద్దనుకున్నాడు, ఈయన వద్దనుకున్నాడు, ఇద్దరు వద్దనుకున్నారు అయిపోయింది. సో నేను ఐ డోంట్ థింక్ వాళ్ళిద్దరు ఇప్పుడు టెక్నికల్గా స్పీకింగ్ దే ఆర్ ఇన్ టీఆర్ఎస్, టెక్నికల్ టీఆర్ఎస్. ఎమోషనల్గా మావాడు మా బ్రదరు కాంగ్రెస్ పోదామనుకున్నాడు, మరి జాయిన్ అయ్యాడో తెలియదు. మా నాన్నగారు కూడా లోపల కాంగ్రెసే ఉంటుంది సార్. కానీ మీ వైపు రావట్లేదా మరి ఇప్పటికీ? నా వైపు నేను ఆల్రెడీ స్పష్టంగా ఎక్కడెక్కడ చెప్పాలో చెప్పేశాను, మాకు నాన్నగారు అవుతారు, ఆయన తీసుకురావటం తీసుకురాకపోవటం మీరు చూసుకోవాలా, నాకు ఎటువంటి రోల్ ఉండదు. ఓకే, మీ వాళ్ళకి చెప్పేశారు? ఇప్పుడు క్లారిటీతో చెప్పాను, ఐ విల్ నాట్ ప్లే ఎనీ రోల్, మీకు ఆయన యూస్ఫుల్ అనుకుంటే పోయి మాట్లాడుకొని తెచ్చుకోండి. బండి సంజయ్ గారు చేసుకోవాలా, నడ్డగారు చేసుకోవాలా, వేరే సీనియర్లు చేసుకోవాలి. నేను ఒక కొడుకుగా నేను ఆయనతో మాట్లాడను, నేను ఆయన చెప్పింది నేను విన్లా, ప్లస్ నేను వెళ్ళి ఆయనతో మాట్లాడే స్తోమత కూడా లేదు నాకు. ఆయన పెద్ద నాయకుడు, ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ బిగ్ నేమ్. అల్సండన్ ఈజ్ ఫాదర్ కదా, మీకు గురువు లాంటి వాడు కూడా రాజకీయాల్లో. మీరు చెప్పాను, నేను క్లియర్గా చెప్పాను. పైగా చెప్పబెట్టకుండా మీరు బీజేపీ నుంచి పోటీ చేశారు ఆయనకి, దాంతో కేసీఆర్ ఏమో గేట్లు బంద్ చేసే. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఫాదర్కి నాకు మధ్యలో ఉంది, అది నాతో షేర్ చేసుకున్నారు చేసుకున్నారు. సో వాళ్ళు ఎటు వస్తారో ఎటు పోతారో ఎవరికి తెలియదు ఫైనల్గా నెక్స్ట్ ఎలక్షన్ తెలియదండి. ఇంకోటి నేను సలహా ఒకసారి ఇట్లే డిస్కషన్ వస్తే చెప్పాను, డాడీ 3 నెలల ముందు 6 నెలల ముందు రాజీనామా చేశాను, ఇవన్నీ చిన్నపిల్లలు చేసేది, నీ స్థాయికి తగదు. 3 నెలల ముందు 6 నెలల ముందు రాజీనామా చేస్తే అదే త్యాగం కింద లెక్కబెట్టరు అని చిల్లరగా ఉంటుంది. రాజ్యసభ సభ్యుడిగా తీసుకున్నావు, నువ్వు ఏం చేయగలతో చేసుకో, లాస్ట్ డే వరకు సర్వీస్ చేసుకో యాజ్ ఎంపి, దాని తర్వాత నువ్వు రాజీనామా చేసుకో. రాజీనామా అయితే లేదు, ఇంకా అయిపోయింది, నీ పార్టీకి నువ్వు ఉండదలుచుకోకపోతే రాజీనామా చేసుకొని అప్పుడు నిర్ణయం ప్రకటించుకో. ఓకే, ప్రకటించుకో అంతే అంతే, ఇంకా అప్పుడు చేసుకోవాల్సిందే లేక అది.